డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ లంచం డిమాండ్ చేసే వారి చెంప చెల్లు మనిపించాలన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో పర్యటిస్తున్న కేటీఆర్ ముస్తాబాద్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాని వారు ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ వస్తాయని హామీ ఇచ్చారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడైతే మా ఇండ్లు అని. ఇండ్లు పూర్తయి, కేవలం ఇండ్లు మాత్రమే కాదు, ఈ ఇండ్లకు సంబంధించిన ఇతర అవసరాలు, మంచినీళ్ళు కానీ, మోరీలు కానీ, రోడ్లు కానీ, ఇక్కడ పెట్టిన చెట్లు కూడా బ్రహ్మాండంగా ఏపుగా పెరిగి, ఇప్పుడే సోదరుడు శరత్ చెప్పినట్టు హైదరాబాద్లో ఉండే అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఎట్లనైతే చక్కటి వసతులతో, చక్కటి ప్రమాణాలతో ఇండ్లు కట్టి అక్కడ ప్రైవేట్ బిల్డర్లు అమ్ముతారో, ఆ స్థాయిలో ఈరోజు ప్రభుత్వమే సర్వము ఖర్చు పెట్టి మీ దగ్గర నుండి ఒక్క పైసా ఆశించకుండా, ఒక పైసా కూడా మీరు కట్టవలసిన అవసరం లేకుండా, గౌరవ పెద్దలు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన పెద్దలు, గౌరవనీయులు కేసీఆర్ గారికి మనందరం కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా భారతదేశానికే అది దిక్సూచిగా, సంక్షేమ పథకాల విషయంలో భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడే విధంగా వారు కార్యక్రమాలు తీసుకుంటారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమం తెచ్చినా, రైతు బీమా లాంటి కార్యక్రమం తెచ్చినా, ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చే మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తెచ్చినా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లాంటి ఒక విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా, అది ఒక కేసీఆర్కే చెల్లింది, ఆయనకు మాత్రమే ఈరోజు ఆ కల్పన, ఆ విజన్ ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ అందరికెరికే ఎన్ని ముప్పు తిప్పలు పెట్టేదో ఒక ఇంటి కోసం మీకు తెలుసు. పేదవాడి ఇల్లు అంటే అది ఇల్లు లేకుండేది, ఒక అర్ర మాత్రమే తయారు చేసి దానికి 3 రంగులు ఊసి, 3 చెర్ల నీళ్లు దాయిపించి, ఆగమాగం చేసి కొంత నువ్వు కట్టుకో, కొంత లోన్ తీసుకో, కొంత నేనిస్తా అని చెప్పి మొత్తం బ్యాంకుల చుట్టూ తిరిగి లంచాలొచ్చి ఆఖరికి దివాలా తీసిపోయే పరిస్థితి వచ్చేది. ఆ వచ్చినాక వచ్చిన ఇల్లు కూడా ఏమైనా చక్కదనం ఉంటుందా అంటే ఏం లేదు, ఒకటే ఒక అర్ర. ఆ అర్రల్నే అవ్వ, అయ్య, కొడుకు, కోడలు మొత్తం అందరు ఉండాలన్నట్టు మరి ఆనాటి ఇండ్లు ఉండేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, పేదవాడి ఇల్లు అంటే అది కేవలం ఏదో కఠినమా అంటే కట్టినట్టు తూతూ మంత్రం ఇయ్యొద్దు. 2 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు, 1 హాలు, 1 కిచెను, మంచి బ్రహ్మాండంగా నీళ్లు, నాణ్యమైన ఇల్లు కట్టియాలే, ఒక్క పైసా పేదవాడికి పడద్దని చెప్పి ఇవాళ ఇల్లు మీరు చూస్తే, ఇదే ఇల్లు గిన్న ప్రైవేట్ వాళ్ళు కడితే, ఇదే ఇల్లు గిన్న ముస్తాబాద్లో ఒక ప్రైవేట్ బిల్డర్ కడితే 20-25 లక్షల రూపాయలకు తక్కువగాని ఇల్లును ఒక్క పైసా తీసుకోకుండా మీ చేతిలో పెడుతున్నది కేసీఆర్ అనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాని వాళ్ళు ఎవరన్నా మిగిలి ఉంటే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఈ 155 ఇళ్లల్లో 135 ఏదో 136 ఈరోజు ఇస్తున్నాం. అది కాకుండా మిగిలిపోయిన ఇండ్లు కూడా కొన్ని ఉన్నాయి, ఇంకా కూడా ఎవరన్నా ఉంటే, ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయన్నారు, వాళ్ళ కోసం కూడా ఎంక్వైరీ చేసి అర్హత గల వాళ్ళు ఎవరున్నా, ఎక్కడ ఉన్నా ముస్తాబాద్లో, మేమే పట్టుకొని, అధికారులే పట్టుకొని మీ ఇంటికే వచ్చి తప్పకుండా ఇండ్లు ఇచ్చిపోతారు, ఆ విషయాన్ని అనుమానం పెట్టుకోకండి. దయచేసి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి నాకు 50,000 నేను ఇల్లు ఇప్పిస్తా, నాకు 1 లక్ష రూపాయలు నేను నీకు ఇప్పిస్తా అని ఎవరైనా మాట చెప్తే శంపమీకేలు ఒకటి చంపులు తప్ప పొరపాటున కూడా ఒక పైస కూడా ఇయ్యకండి. ఎందుకంటే ఈ స్కీమ్లో అవినీతి ఉండొద్దన్న ఉద్దేశంతోనే ఎక్కడ కూడా ఎమ్మెల్యేల పాత్ర లేకుండా, ఎక్కడ కూడా ప్రజాప్రతినిధుల పాత్ర లేకుండా అధికారులకే మొత్తం అధికారం అప్పచెప్పినాం. ఎందుకంటే ఇందులో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అనే రాజకీయాలు ఏం లేవు. ఇలా కేవలం అక్కడ ఉన్నవాళ్ళు పేదవాళ్ళ కాదా, వాళ్ళకు అర్హత ఉందా లేదా, అంతే తప్ప ఇంత రాజకీయం లేదు, ఇంకోటి లేదు.